హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం సీతారాముల వనవాసంలోని ఒక మంచి కథను చెప్పుకుందాం ముందుగా అందరూ జై శ్రీరామని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కథలోకి వెళ్తే దశరథ మహారాజు అయోధ్యకి మహారాజు దశరథ మహారాజు పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు తన భార్యకిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది ఆ సమయంలో శ్రీరాముడు సీత అలాగే లక్ష్మణుడితో పాటుగా వనవాసానికి బయలుదేరతాడు అలా శ్రీరాముడు లక్ష్మణుడు అలాగే సీతాదేవితో కలిసి ఎన్నో అడవులను దాటి చివరకు ఒక చోటకొచ్చి ఆగుతారు అక్కడ వాళ్ళు ఒక కుటీరాన్ని ఏర్పరుచుకుని వనవాసాన్ని గడుపుతూ ఉంటారన్నమాట ఒకరోజు ఆ అడవిలో సీతాదేవికి ఒక బంగారు బంగారులేడి కనిపిస్తుంది అది కనిపించగానే సీతాదేవికి ఆ బంగారు బంగారులేడి చాలా నచ్చేస్తుంది అన్నమాట అప్పుడు సీతాదేవి శ్రీరాముడితో ఆ బంగారు లేడిని తనకు తెచ్చివ్వమని అడుగుతుంది అది వినగానే శ్రీరామచంద్రుడు సీతాదేవి కోరిక మేరకు ఆ బంగారు లేడిని తీసుకురావడానికి అడవికి వెళతాడనమాట సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు అడవిలో ఆ లేడీని వెంబడిస్తూ వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా ఆ బంగారు లేడీని చూసిన వెంటనే శ్రీరాముడికి కాస్త అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఆ లేడీ ఎప్పటికప్పుడు మాయమైపోతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా కాసేపటికి శ్రీరాముడికి ఆ లేడిపై కాస్త అనుమానం బలపడి ఒక బాణం తీసి మా మాయలేడి మీదకి వేస్తాడనమాట అలా వేయగానే ఆ బంగారు లేడి కాస్త ఒక రాక్షసుడుగా మారిపోతుంది అంటే ఆ రాక్షసుడు ఒక పన్నాగంతో మాయలేడిలా మారి వచ్చాడు ఆ బాణం తగిలిన వెంటనే ఆ రాక్షసుడు శ్రీరాముని గొంతుతో హే సీత హే లక్ష్మణ అంటూ బిగ్గరగా అరవసాగాడు హే సీత హే లక్ష్మణ హే సీత హే లక్ష్మణ కాపాడండి ఇలా అరిచి మాయమైపోతాడు అదే సమయానికి సీతాదేవి శ్రీరామచంద్రుడు ఎంతసేపటికి రాకపోవడంతో అలా ఎదురు చూసి చూసి ఎంతో కంగారు పడుతుంది అప్పుడు సీతాదేవి లక్ష్మణుని పిలిచి లక్ష్మణ మీ అన్నగారు అడవికి వెళ్ళారు చాలాసేపటిగా తిరిగి రాలేదు ఒకసారి నువ్వు వెళ్ళి మీ అన్నగారికి ఏదైనా సహాయం అవసరమేమో వెళ్ళి చూసిరా అని అంటుంది దానికి లక్ష్మణుడు లేదు లేదు మా అన్నగారు చాలా వీరుడు ఆయనకి నా సహాయం ఎప్పటికీ అవసరం పడదు మీరు అసలు కంగారు పడకండి వదిన గారు అంటాడు అదే సమయంలో ఆ రాక్షసుడు బిగ్గరగా శ్రీరాముని గొంతుతాడు హే సీత హే లక్ష్మణ హే సీత హే లక్ష్మణ కాపాడండి అరవడం వినిపిస్తుంది దానికి సీతాదేవి ఎంతో కంగారు పడుతుంది శ్రీరాముల వారికి ఏదో ఆపద కలిగిందేమో అని చెప్పి చాలా భయపడుతుంది వెంటనే లక్ష్మణునితో చూడు మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్టుంది నువ్వు వెళ్ళి రక్షించు అని అంటుంది కానీ లక్ష్మణుడు మాత్రం శ్రీరామచంద్రుడికి ఎలాంటి ఆపద కలగదని పూర్తిగా నమ్ముతాడు అయినా సరే సీతాదేవి ఎక్కువసార్లు చెప్పడంతో తన బాణంతో భూమిపై ఒక గీతను గీస్తాడు ఆ గీతను గీసి వదిన గారు మీరు ఈ గీతను ఎట్టి పరిస్థితుల్లోనే దాటి రావద్దు నేను వచ్చే వరకు కూడా మీరు ఈ గీత లోపలే ఉండండి అని చెప్పి అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళిన లక్ష్మణుడికి శ్రీరాముడు కనిపిస్తాడు వెంటనే శ్రీరామునితో అన్నగారు మీరు ఎందుకని గట్టిగా అరిచారు మీ అరుపులు మాకు వినిపించాయి మీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు దానికి శ్రీరామచంద్రుడు నాకేం కాలేదు అది ఒక రాక్షస మాయ నువ్వు మీ వదిన గారిని ఇంటి వద్దనే వదిలేసి వచ్చావు మీ వదిన గారికి ఏదైనా ఆపద కలిగే అవకాశం ఉంది మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు ఇలా శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు అడవిలో ఉన్న సమయంలో ఒక ముసలి సాధువు రూపంలో రావణాసురుడు సీత ఉన్న ఇంటికి వస్తాడు ఆ సాధువు ఒక పన్నాగంతో సీతాదేవిని భిక్షాటన అడుగుతాడు అప్పుడు సీతాదేవి ఆ భిక్షను తీసుకుని వచ్చి ఆ గీత వెనకాలే నుంచుంటుంది ఆ సాధువుని వచ్చి భిక్ష తీసుకోమని అడుగుతుంది కానీ ఆ సాధువు మాత్రం ముందుగానే వేసుకున్న పన్నాగం ప్రకారం సీతాదేవి ఆ గీత దాటి వస్తేనే ఆ భిక్షని స్వీకరిస్తానని చెబుతాడు అప్పుడు సీతాదేవి ఇంకా చేసేదేమీ లేక ఆ గీతను దాటి ఆ సాధువుకి భిక్ష వేయద్దామని వెళ్తుంది అలా సీతాదేవి గీత దాటగానే సాధువు రూపంలో ఉన్నటువంటి రావణాసురుడు తన రూపాన్ని మార్చుకుని సీతాదేవిని వెంటనే అపహరిస్తాడు ఈ విధంగా రామాయణంలోని సీతాపహరణం అనే కీలక ఘట్టం పూర్తయింది